అన్ని వర్గాల ప్రజలకు సంక్షేమ పథకాలు అందించడమే వైసీపీ ధ్యేయమని సర్వేపల్లి ఎమ్మెల్యే కాకాని గోవర్ధన్ తెలిపారు. నెల్లూరు జిల్లా సర్వేపల్లి నియోజకవర్గం వెంకటాచలం మండలం కసుమూరు గ్రామంలో ఎమ్మెల్యే పర్యటించి ప్రాథమిక ఆరోగ్య కేంద్రం అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేశారు. వైఎస్ఆర్ చేయూత ద్వారా లబ్ది పొందిన సంఘ సభ్యురాలు అభివృద్ధి చేసుకున్న షాపులను ఎమ్మెల్యే ప్రారంభించారు. ఈ సందర్భంగా కాకాని మాట్లాడుతూ, రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి అయిన తర్వాత అన్ని వర్గాలకు సంక్షేమ పథకాలు అందడంతో పాటు గ్రామాల్లో పూర్తి స్థాయిలో అభివృద్ధి జరుగుతుందన్నారు. నాడు నేడు ద్వారా పాఠశాలలను ఆరోగ్య కేంద్రాలను అభివృద్ధి చేస్తూ వాటి రూపురేఖలను మారుస్తున్నారని చెప్పారు. ఈ కార్యక్రమంలో మాజీ జడ్పీటీసీ వెంకటశేషయ్య, కట్టంరెడ్డి విజయమోహన్ రెడ్డి, కోదండ రామిరెడ్డి, చాట్ల వెంకట సుబ్బయ్య, హుస్సేన్ బాషా పార్టీ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు. ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి జగన్మోహన్ రెడ్డి గారి మీద విమర్శలు చేయడం తప్ప చంద్రబాబు నాయుడు గారు కానీ తెలుగుదేశం పార్టీ నాయకులు కానీ ఈ ప్రభుత్వం చేస్తున్నటువంటి అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాల గురించి పట్టించుకుని వాటికి అండగా నిలిచి వాటికి సంబంధించినటువంటి సూచనలు సలహాలు ఇచ్చి మరింతగా ప్రోత్సహించాలన్నటువంటి ఆలోచన విస్మరించారు. కాబట్టి ఇటువంటి నేపథ్యంలో ఈరోజు ఈ గ్రామానికి సంబంధించి సిమెంట్ రోడ్లు ట్రైన్లు అనేక సందర్భాలు చెప్పా, మరలా చెప్తున్నా, గ్రామాల్లో మీరు ఎక్కడికి వెళ్ళి వెతికినా సరే నేను రెండోసారి శాసనసభ్యుడిగా నా పదవీ కాలం పూర్తయ్యే లోపల జానర్ కూడా మట్టి రోడ్డు అనేటువంటిది కల్పించి కూడా సిమెంట్ రోడ్డు నిర్మాణం పూర్తి చేసి అందజేయడం జరుగుతుంది అని చెప్పి సందర్భంగా నిర్మాణం చేస్తున్నాను. డ్రైనేజ్ నిర్మాణం ఈరోజు కస్మూర్కి సంబంధించి ప్రధాన రహదారిలో నీళ్లు నిలిచిపోయేటువంటి దుస్థితి, ఈరోజు వాటికి సంబంధించి అనేక రకాలైనటువంటి చర్యలు తీసుకుని నీళ్లు సాఫీగా పంపించడానికి అవకాశం ఏర్పడింది. డ్రైనేజ్ పలు ఇబ్బందులు వచ్చిన పూర్తవుతున్నాయని చెప్పి మీ అందరికీ తెలియజేస్తున్నాను. రేపు డిసెంబర్ 25వ తేదీ ప్రతి ఒక్కరికి ఇళ్ల స్థలాలకు సంబంధించినటువంటి పట్టాలు అందించేటువంటి కార్యక్రమం అనేక సందర్భాలు చెప్పారు. ఇళ్ల స్థలాలకు సంబంధించిన పట్టాలు ఇస్తామంటే తెలుగుదేశం పార్టీ కానీ తెలుగుదేశం పార్టీ నాయకుడు చంద్రబాబు నాయుడు గారు వచ్చినటువంటి అభ్యర్థులు ఏమో నాకు తెలియదు, కానీ పేదవారికి పట్టా ఇచ్చి ఇచ్చినటువంటి ఆ జానడ జాగాని సంపూర్ణమైనటువంటి స్వతంత్ర హక్కులు కలిగేటువంటి విధంగా పేదవాడి పేరు రిజిస్టర్ చేసి ఇస్తామని జగన్మోహన్ రెడ్డి గారంటే పేదవాడికి